కరోనా వైరస్ రెండవ దశ విజృంభిస్తుండటంతో కోవిడ్ నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పోలీసులు తెలిపారు. నిజాంపేట మండల కేంద్రంలో మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్న ప్రజలకి నిజాంపేట ఎస్ఐ ప్రకాష్ కౌడ్ 1000 రూపాయల జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా రెండవ దశ వేగంగా విస్తరిస్తున్న సమయంలో ప్రజలు ఖచ్చితంగా మాస్కులు ధరించి శానిటైజర్ను ఉపయోగించాలన్నారు. మాస్కులు లేకుండా ప్రజలు బయట తిరిగితే 1000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నిజాంపేట మండల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా, కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా తీవ్రమైన స్టేజ్లోకి వచ్చినట్టుగా కనబడుతుంది. రోజు రోజుకు రామాయంపేటలో కానీ చుట్టుపక్కల జిల్లాలో కానీ కరోనా కేసులు చాలా ఎక్కువ మొత్తంలో రిపోర్ట్ అవుతుందని తెలుస్తుంది. కాబట్టి మండల ప్రజలందరూ కూడా మాస్క్ తప్పనిసరిగా పాటించాలని, శానిటైజర్ యూజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా పైకారుల యొక్క ఆదేశాల ప్రకారం మాస్క్ ధరించిన వారికి ఖచ్చితంగా 1000 రూపాయల ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్ యూజ్ చేస్తూ, మాస్కును ధరిస్తూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, దీని యొక్క వ్యాప్తిని అడ్డుకోవడంలో మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రభుత్వ అధికారులకు సహకరించాల్సిందిగా మండల ప్రజలందరినీ నిజాంపేట పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము.